హలో వెల్కమ్ టు లాయ్ ఎక్సలెన్స్ ఇవాటి వీడియోలో మనం రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ముందుగా మన లాయ్ ఎక్సలెన్స్లో గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అయింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు అలాగే ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశంలో చైనా గూఢచర్యం చేస్తోంది అన్నట్లుగా మనం చూస్తే కారు చౌకగా వస్తువుల్ని ఇక్కడికి పంపించటం రుణ యాప్లు ఇక్కడ తీసుకురావటం వెబ్ కంపెనీలు వెబ్ ద్వారా పెట్టుబడులు పెట్టడం ఇలాంటి మార్గాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థని అదుపులోకి తీసుకోవటానికి చైనా ఉంది మనం చూస్తే చైనా నుంచి చౌక వస్తువుల్ని దిగుమతి చేసుకోవటం వల్ల మన దేశంలో చిన్న తరహా పరిశ్రమలు అనేవి మూతపడ్డాయి రుణ యాప్ల వల్ల చాలామంది భారతీయులు ఇబ్బందుల్లో పడుతున్నారు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు ఈ యాప్ల ద్వారా వచ్చినటువంటి మనీని క్రిప్టో కరెన్సీల రూపంలో చైనా అన్నటువంటిది ఎక్కడికో తరలిస్తోంది మనం చూస్తే వందలాది చైనా కంపెనీలు పేరుకు భారతదేశంలో రిజిస్టర్ అయినా కూడా అవి ఇక్కడి చిరునామాల్లో ఉండవు విదేశాల నుంచే వాటిని నడిపిస్తూ ఉన్నారు డమ్మీ భారతీయ డైరెక్టర్లు మేనేజర్లను నియమించి ఇంటర్నెట్ ద్వారా వ్యవహారం నడుపుతూ ఉన్నారు అలా వేల కోట్ల రూపాయలు చైనాకి వెళ్తూ ఉన్నాయి భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై నుంచి కొన్ని చైనా యొక్క మొబైల్ యాప్లను నిషేధించటం జరిగింది పన్ను ఎగవేతలకి డేటా నిర్మూలనకి పాల్పడుతున్నటువంటి చైనా కంపెనీల మీద నిఘా అన్నటువంటిది పెంచుతూ ఉంది అయితే మన భారతదేశంలో చైనా హ్యాకింగ్ అక్రమ డేటా మైనింగ్ విద్యుత్ గ్రిడ్ల మీద దాడి అలాగే భారతీయులకి సంబంధించి ఆ వాయిస్ నోట్లని సేకరించటం ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడుతూ ఉంది మనం చూస్తే రెడ్ ఆల్ఫా అనేటటువంటి హ్యాకర్ల గ్రూప్ భారత ప్రభుత్వానికి ఐటీ వసతులు సేవలు అందించేటటువంటి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసి అంటాం ఈ ఎన్ఐసి మీద దాడులు ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధానితో సహా దాదాపు పదివేల మంది భారతీయుల యొక్క వ్యక్తిగత వివరాలని చైనా సేకరించింది అన్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి అయితే మన ఉత్తర భారతదేశంలో ఏడు రాష్ట్రాల్లో విద్యుత్ గ్రిడ్లు మరియు సరఫరా వ్యవస్థలను నిర్వహించే కేంద్రాల మీద కూడా చైనా దాడులకు పాల్పడింది అన్నట్లుగా అమెరికాకి చెందినటువంటి సైబర్ సెక్యూరిటీ సంస్థ చెప్తోంది అలాగే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ సరిహద్దుల ప్రజల యొక్క స్వర నమూనాల్ని కూడా భారతీయ అవుట్సోర్సింగ్ కంపెనీ ద్వారా స్పీచ్ ఓషన్ అనేటటువంటి చైనా సంస్థ సేకరించింది ఈ కంపెనీ చైనా యొక్క భద్రతా సంస్థలకి ఆ డేటాని సాంకేతికతని విక్రయిస్తుంది అయితే విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు మీడియా సంస్థలు చైనా బ్యాంకుల్ని సైతం ఈ చైనా ప్రభుత్వం గూఢచర్యానికి వినియోగించుకుంటుంది మనం చూస్తే ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు గ్రూపులతో సమన్వయం కోసం చైనా సంతతి వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారు వర్చువల్గా కూడా చైనా యొక్క గూఢచర్యం అనేటటువంటిది పెరుగుతోంది ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క సైబర్ దాడుల్ని నిరోధించేలాగా భారతదేశం తన యొక్క సాంకేతిక రక్షణ ఏర్పాట్లని పటిష్టంగా తీర్చిదిద్దుకోవాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి హ్యాకింగ్ మరియు ఫిషింగ్ లాంటి సైబర్ సెక్యూరిటీ బెదిరింపుల్ని విశ్లేషించటానికి వాటిని అంచనా వేయటానికి మరియు హెచ్చరించటానికి మన దేశంలో నోడల్ ఏజెన్సీ ఏది ఏది ఉంది మన దేశంలో నోడల్ ఏజెన్సీ సర్ట్ ఇన్ లేదా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అనేసి పిలుస్తాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార శుద్ధి రంగానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటాము మన దేశ ఆహార ఉత్పత్తుల్లో సగటున పది శాతం మాత్రమే ఆహార శుద్ధి అనేటటువంటిది జరుగుతోంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తూ ఉన్నాయి మనం చూస్తే బ్రెజిల్ జర్మనీ ఇలాంటి దేశాలు కూడా మనకంటే ముందంజలో ఉన్నాయి మన దేశం ఆహార శుద్ధిలో ఆరవ స్థానంలో ఉంది ప్రపంచ దేశాల్లో రెండు వేల ఇరవై ఒకటి నాటికి బ్రెజిల్ ఏమో అరవై శాతం అమెరికా వచ్చేసరికి తొంభై శాతం మాంసాన్ని శుద్ధి చేస్తే భారతదేశం ఇంకా ముప్పై శాతం వద్దే ఉంది పండ్ల ఉత్పత్తికి సంబంధించి కూడా ప్రపంచంలో మన దేశం రెండవ స్థానంలో ఉంది కానీ వాటి ప్రాసెసింగ్ మాత్రం కేవలం ఐదు శాతం మేరకి మాత్రమే చేయగలుగుతోంది అలాగే సముద్ర ఉత్పత్తులకి సంబంధించి ఎనిమిది శాతం పాలు అయితే ముప్పై ఐదు శాతం కోళ్ల పరిశ్రమలో అయితే ఆరు శాతం మాత్రమే ఫుడ్ ప్రాసెసింగ్ అనేటటువంటిది చేస్తుంది అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది భారతదేశం వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల యొక్క శుద్ధిని కనుక పెంచుకోగలిగితే మన యొక్క జీడిపి వృద్ధికి ఇది దోహదపడుతుంది దానికోసం ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అన్నటువంటిది ఈ రంగంలో పెట్టుబడులను పెడుతోంది ప్రోత్సాహకాలను అందిస్తోంది ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు కదా ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనతో మొత్తం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి ఆహార శుద్ధిలో దేశాన్ని ముందంజలో నిలపాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుంది మనం చూస్తే రీసెంట్గా పద్దెనిమిది మెగా ఫుడ్ పార్క్ స్కీమ్స్ని మెగా ఫుడ్ పార్క్స్ని తీసుకురావటం జరిగింది అలాగే ఈ యొక్క గొలుసుకట్టు విధానంలో నూట ముప్పై నాలుగు శీతలీకరణ గిడ్డంగుల్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కోల్డ్ స్టోరేజెస్ అంటాము అలాగే రెండు లక్షల సూక్ష్మ ఆహార సంస్థలకి సహాయం చేసేందుకు జిల్లాల వారీగా చర్యలు తీసుకుంటూ ఉంది దీనికోసం తెలంగాణ ప్రభుత్వం అయితే రాష్ట్ర ఆహార శుద్ధి విధానం రెండు వేల ఇరవై ఒకటి అన్నటువంటి దాన్ని కూడా ప్రకటించింది దీని కింద పదివేల ఎకరాల్లో ఆహార శుద్ధి యూనిట్లకి రాయితీని ప్రోత్సాహకాల్ని అందించాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇన్ని ప్రణాళికల్ని అమలు చేస్తూ ఉన్నా కూడా దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలకి అదనపు విలువ జోడించేటటువంటి ప్రక్రియ అన్నటువంటిది ఇంకా చాలా తక్కువగా ఉంది అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ముందంజలో ఉంటే మనం మాత్రం ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఇప్పుడిప్పుడే మనం డెవలప్ అవుతూ ఉన్నాము అయితే రైతులు స్థానిక మార్కెట్లని దృష్టిలో పెట్టుకొని పంటల్ని పండిస్తూ ఉంటారు అయితే ఆహార శుద్ధిలో రాణించాలి అంటే అంతర్జాతీయ స్థాయి మార్కెట్ని కూడా అర్థం చేసుకోగలగాలి బాస్మతి బియ్యం మామిడి లాంటి వాటి మీద కొన్ని దేశాలు ఇంతకుముందు నిషేధం విధించటానికి ఈ పంటలు పండించే వాళ్ళ యొక్క అవగాహన లోపం కూడా ఒక కారణంగా చెప్తాము అలాగే వ్యవసాయంలో పురుగుమందుల వినియోగం మీద కూడా ప్రపంచ ప్రమాణాన్ని పాటించాలి అంటే ఉత్పత్తుల్లో నాణ్యతను పెంచాలి వ్యవసాయంలో యాంత్రీకరణను తీసుకురావాలి తగినటువంటి ఈ యొక్క కోల్డ్ స్టోరేజెస్ని పెంచాలి ఇలాంటివన్నీ కూడా అంటే ఏవైతే పరిశ్రమకి ప్రతిబంధకాలుగా ఉన్నాయో వాటిని మనం అవకాశాలుగా మలుచుకోవాలి అప్పుడు మన భారతదేశం అన్నటువంటిది ఆహార శుద్ధి రంగంలో ముందుకెళ్తుంది దానివల్ల మన జీడిపి కూడా వృద్ధి చెందుతుంది క్వశ్చన్ చూడండి భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ గురించి తెలపండి ఇక్కడ చూడండి ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి ఫుడ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయటం దానికి వాల్యూ అడిషన్ అనేటటువంటిది చేయటం అయితే మెగా ఫుడ్ పార్క్స్ అనేసి మనకి తీసుకొచ్చారు ఏంటి ఈ మెగా ఫుడ్ పార్క్ మోడల్ అంటే ఇందులోకి వచ్చేసరికి ఫార్మర్ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అలాగే ఇండివిజువల్ ఫార్మర్స్ ఉంటారు వాళ్ళ నుంచి ఫస్ట్ కలెక్షన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేసి కలెక్షన్ చేసుకుంటారు దాని తర్వాత ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్కి పంపిస్తారు అక్కడ ప్రీ కూలింగ్ గ్రేడింగ్ పల్పింగ్ సార్టింగ్ వ్యాక్సింగ్ ప్యాకేజింగ్ టెంపరీ స్టోరేజ్ లాంటివి చేస్తారు దాని తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్కి పంపిస్తారు అక్కడ పల్పింగ్ అసెప్టిక్ ప్యాకేజింగ్ సియే చాంబర్ కోల్డ్ స్టోరేజ్ లాజిస్టిక్స్ సెంటర్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఈ మెగా ఫుడ్ పార్క్ అన్నటువంటిది ఫ్రెష్ ప్రొడక్ట్స్ని డొమెస్టిక్ రీటైల్ సేల్స్కి అందిస్తుంది అలాగే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని ఇటు ఇంపోర్టర్కి ఇటు ఎక్స్పోర్టర్కి ఇటు డొమెస్టిక్ సేల్స్కి పంపిస్తుంది ఇంపోర్టర్ ఇటు డొమెస్టిక్ సేల్స్కి పంపిస్తారు ఎక్స్పోర్టర్ ఏమో ఇటు డొమెస్టిక్ సేల్స్కి పంపిస్తారు అటు ఇంపోర్ట్ చేసుకునేటటువంటి వాళ్ళకి పంపిస్తారు వాళ్ళు మళ్ళీ డొమెస్టిక్ సేల్స్ అంటే ఏంటి ఇక్కడ సేల్స్ గురించి అనమాట ఇక్కడికి వచ్చేసరికి సేల్స్ కానీ అందులోకి వచ్చేసరికి ఇదిగో ఇదంతా వాల్యూ అడిషన్ జరుగుతుంది ఇక్కడ మొత్తం మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా తైవాన్ రిలేషన్స్కి సంబంధించి అది కూడా దేనికి సంబంధించి అంటే చిప్స్కి సంబంధించి లేదా దీన్ని సెమీ కండక్టర్స్ అనేసి పిలుస్తూ ఉంటాము సెమీ కండక్టర్ లేదా చిప్ అనేసి పిలుస్తాము వీటిని ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ తయారీలో వాడుతూ ఉంటాము అయితే రీసెంట్గా మనం చూస్తే మన భారతదేశంలో తయారీ రంగం వాటా అన్నటువంటిది పదిహేడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఎప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చేసరికి చైనాలోకి వచ్చేసరికి అది ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం అయితే రీసెంట్గా మన ఇండియాలో ఎఫ్డిఐలు అనేవి పెరుగుతూ ఉన్నాయి అవి కూడా అధికంగా ఈ ఎలక్ట్రానిక్స్ తయారీ టెలికమ్యూనికేషన్స్ లాంటి రంగాల్లోకి వచ్చాయి దాని ఫలితంగా మనము సప్లై చైన్ ని మరింతగా విస్తృతం చేసే అవకాశం అనేటటువంటిది మనకు ఉండట్లేదు ఇలాంటి నేపథ్యంలో తైవాన్ యొక్క సహకారంతో ఇండియా తన యొక్క తయారీ గొలుసుల్ని ప్రపంచ మార్కెట్కి సంబంధించి అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు అన్నట్టుగా నిపుణులు చెప్తూ ఉన్నారు మనం చూస్తే తైవాన్ ఆర్థిక వ్యవస్థ ఏమో ప్రధానంగా సాంకేతికత విజ్ఞాన ఆధారిత సంస్థల మీదే ఆధారపడి ఉంది అక్కడ కృత్రిమ మీద సమాచార భద్రత ఫైవ్ జీ సెమీ కండక్టర్స్ లాంటి వాటిల్లో తన నైపుణ్యాల్ని మన భారతదేశంతో పంచుకోవటానికి తైవాన్ సిద్ధమైంది ఇండియా తీసుకొచ్చినటువంటి పిఎల్ఐ లాంటి వాటి ద్వారా తైవాన్ కంపెనీలు వాటి కోసం పనిచేసే ఇతర సంస్థలు భారత్ వైపుగా ఆకర్షితులయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది తైవాన్లో భారీ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ అయినటువంటి ఫాక్స్కాన్ అన్నటువంటిది మన యొక్క భారతదేశానికి చెందినటువంటి లోహ మరియు గనుల దిగ్గజమైనటువంటి వేదాంత ఇవి సంయుక్తంగా గుజరాత్లో తొలి సెమీ కండక్టర్ కర్మాగారాన్ని నిర్మిస్తూ ఉన్నాయి అక్కడ సిలికాన్ వేఫర్లని తయారు చేస్తారు ఈ సిలికాన్ వేఫర్స్ని మనము సెమీ కండక్టర్ రంగంలో ఎక్కువగా వాడుతూ ఉంటాము రెండు వేల ఇరవై ఐదు కన్నా ముందే ఈ యొక్క పరిశ్రమని ఇక్కడ స్థాపించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే సెమీ కండక్టర్ తయారీ కేంద్రంగా భారత్ ఎదగటానికి తైవాన్ సహకారం అనేటటువంటిది తోడ్పడుతుంది అంతేకాకుండా రసాయనాలు సిలికాన్ వేఫర్స్ ఫోటో మాస్కులు ఇలాంటి సున్నితమైనటువంటి పరికరాల తయారీదారుని కూడా భారత్ ఆకర్షించటానికి అవకాశం అనేటటువంటిది లభిస్తుంది తైవాన్ యొక్క ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి అయినటువంటి చెన్ కాయ్ ఇతను భారత పర్యటనకి రాబోతు ఉన్నారు డెబ్బై మందితో కూడినటువంటి వాణిజ్య ప్రతినిధి బృందంతో ఈయన త్వరలో భారత్కి రాబోతున్నారు ఇండియా తైవాన్ మంత్రుల స్థాయి సమావేశంలో భాగంగా ఆర్థిక సహకారం పరిశ్రమలు శాస్త్ర సాంకేతిక రంగాలకి సంబంధించి చర్చలు అనేవి జరగబోతున్నాయి కాబట్టి ఈ యొక్క పర్యటనని మరింత ప్రయోజనకరంగా భారత్ మలుచుకోవటం అనేది తప్పనిసరి అన్నట్లుగా ఈ ఆర్టికల్ ఇక్కడ చూడండి భారతదేశం నుంచి తైవాన్కి ప్రధాన ఎగుమతులు ఏంటి అంటే రాగి అల్యూమినియం నాఫ్తా ధాన్యాలు వేస్ట్ ఆయిల్ సేంద్రియ రసాయనాలు ఆహార అవశేషాలు ఇవన్నీ తైవాన్ నుంచి భారతదేశం ఏం దిగుమతి చేసుకుంటుంది అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కొన్ని యంత్రాలు మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర విద్యాశాఖ విడుదల చేసినటువంటి డైస్ ప్లస్ అన్నటువంటి నివేదికకి సంబంధించి ఇందులో భాగంగా ఏం చెప్పింది మన దేశంలో ఒక్క ఏడాది కాలానికే ఇరవై వేలకి పైగా అనేవి మూతపడ్డాయి ఉపాధ్యాయుల సంఖ్యలో కూడా మనం చూస్తే దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు శాతం తగ్గుదల నమోదైంది అన్నట్టుగా కేంద్ర విద్యాశాఖ చెప్తోంది అలాగే నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం స్కూళ్ళకి మాత్రమే మన దేశంలో కంప్యూటర్ సౌకర్యం ఉంది అన్నట్లుగా చెప్పింది ముప్పై నాలుగు శాతం స్కూళ్ళకి ఇంటర్నెట్ వసతి అనేది ఉంది మనం చూస్తే విద్యార్థుల యొక్క చేరిక మీద కోవిడ్ ప్రభావం గురించి వివరిస్తూ ఈ కోవిడ్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది ఎక్కువగా యువత అలాగే ప్రీ ప్రైమరీ తరగతులకు చెందినటువంటి చిన్నారుల మీద దీని ప్రభావం ఉంది అన్నట్లుగా ఈ యొక్క నివేదిక చెప్పింది అయితే మన దేశంలో చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదిలో ఉపాధ్యాయుల సంఖ్య తొంభై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు వచ్చేసరికి ఈ సంఖ్య తొంభై ఐదు పాయింట్ సున్నా ఏడు లక్షలకి తగ్గిపోయింది ఆ తగ్గుదల ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది అలాగే మనం చూస్తే ప్రైవేట్ పాఠశాలల్లో రెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం టీచర్లు తగ్గారు మిగిలిన స్కూళ్లలో అది ఎనిమిది పాయింట్ మూడు శాతంగా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉపా విద్యార్థులు ఉపాధ్యాయ నిష్పత్తి అన్నటువంటిది ప్రాథమిక స్థాయిలో ఇరవై ఆరుగా ఉంది ప్రాథమికోన్నత పాఠశాలల్లో పంతొమ్మిదిగా ఉంది సెకండరీ స్కూళ్ళలో పద్దెనిమిది హైయర్ సెకండరీ స్కూళ్ళలో ఇరవై ఏడుగా ఉంది అలాగే మనం చూస్తే కేంద్ర విద్యాశాఖ ప్రకటించినటువంటి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లేదా పీజీఐ అంటాము ఇందులోకి వచ్చేసరికి ఆరు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం మాత్రమే లెవెల్ టూ దశకి చేరుకుంది లెవెల్ వన్ స్థాయిలో ఒక్క రాష్ట్రం కూడా లేదు ఎల్ టూ స్థాయికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కేరళ మహారాష్ట్ర పంజాబ్ రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలు చండీగఢ్ యూటీ అన్నటువంటివి ఇందులోకి చేరాయి ఇక్కడ కూడా అదే ఇచ్చారు ఏపీ అన్నటువంటిది లెవెల్ టూకి చేరింది అన్నట్లుగా ఇక్కడ క్వశ్చన్ చూడండి విద్యాశాఖ విడుదల చేసిన యూ డైస్ ప్లస్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మన దేశంలో మొత్తం పాఠశాలల సంఖ్య ఎంత ఎంత పద్నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు మనం చూస్తే ఇదే పాఠశాలలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చేసరికి పదహైదు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలుగా ఉండేవి అవి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు వచ్చేసరికి పద్నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలకి పడిపోయాయి ఇక్కడ సేమ్ అదే అండి లెవెల్ టూ అన్నటువంటిది తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ సాధించింది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ని వెయ్యి పాయింట్లని ప్రామాణికంగా తీసుకొని ఇస్తారు అందులో తొమ్మిది వందల ఒకటి నుంచి తొమ్మిది వందల యాభై మధ్య పాయింట్లు సాధించిన రాష్ట్రాలు లెవెల్ టూలో ఉంటాయి మనం చూస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో లెవెల్ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇప్పుడు లెవెల్ టూకి వచ్చింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బిఐ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది ప్రత్యేక భేటీ అనేది జరిగింది ఇందులో భాగంగా మనం రీటైల్ ద్రవ్యోల్బణ లక్ష్యం ఏదైతే ఆరు శాతం లోపుకు నియంత్రించాలని పెట్టుకున్నామో అంతకు మించి ద్రవ్యోల్బణం అన్నటువంటిది లాస్ట్ త్రీ క్వార్టర్స్లో నమోదైంది అందువల్ల అంటే ఇలా ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత లక్ష్యం లోపు నియంత్రించడంలో విఫలమైతే ఆర్బిఐ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ ఫార్టీ ఫైవ్ జెడ్ ఎన్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ జెడ్ ఎన్ ప్రకారం ప్రభుత్వానికి తగిన కారణాలతో ఆర్బీఐ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇప్పుడు నివేదికని ఇవ్వటం జరిగింది అంటే రెండు వేల పదహారులో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇలా నివేదిక ఇవ్వటం ఇదే తొలిసారి క్వశ్చన్ చూడండి సెంట్రల్ బ్యాంక్ రీటైల్ ద్రవ్యోల్బణాన్ని ఎంత శాతం పాయింట్ల లోపల ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎంత ఫోర్ ఆర్ మైనస్ టూగా ఉంచాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది అంటే మ్యాక్సిమం ఆరు మినిమం రెండు శాతంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇక్కడ చూడండి మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది ఆర్బిఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగుని రెండు వేల పదహారులో సవరించి అందులోని ఫార్టీ ఫైవ్ జెడ్ బి సెక్షన్ ప్రకారం ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ లేదా మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని ఫోర్ ప్లస్ఆర్ మైనస్ టూగా పెట్టుకుంది దీన్ని సాధించాలి అన్నటువంటి లక్ష్యంతో ఇది పనిచేస్తుంది ఇందులో ఆరు మంది సభ్యులుంటారు ఆర్బిఐ గవర్నర్ డిప్యూటీ గవర్నర్ ఒక బ్యాంక్ అధికారి ఇంకొక ముగ్గురు వ్యక్తులు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది వాళ్ళు కూడా ఆర్థిక శాస్త్రం బ్యాంకింగ్ లేదా ఫినాన్స్ లేదా మానిటరీ పాలసీ రంగంలో అనుభవం కలిగినటువంటి వాళ్ళని దీనికి ఎంపిక చేస్తారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మల్ల దొడ్డి ఈ ప్రదేశం దగ్గర దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో రోజుకి రెండు వందల కేఎల్పిడి సామర్థ్యంతో అస్సాగో ఇండస్ట్రీస్ అన్నటువంటిది బయో ప్లాంట్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది దానికి సంబంధించినటువంటి పనులకి ఏపీ ముఖ్యమంత్రి ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు మనం చూస్తే రాజమండ్రి సమీపంలో ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఉంది అక్కడ ఇరవై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ గ్రీన్ఫీల్డ్ యూనిట్ ద్వారా రోజుకి రెండు వందల కిలో బయోలితనాల్ అన్నటువంటిది ఉత్పత్తి అవుతుంది రెండు వందల కిలోల బయోఇనాల్ అన్నటువంటిది ఉత్పత్తి అవుతుంది అయితే ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా వంద మందికి పరోక్షంగా నాలుగు వందల మందికి ఉపాధి అనేటటువంటిది లభించబోతోంది అలాగే ముడి చమురు దిగుమతుల బిల్లుల్ని తగ్గించుకోవటంతో పాటుగా హరిత ఇంధన వినియోగం పెంచటం ద్వారా కర్బన ఉద్గారాలని తగ్గించాలనేటటువంటి లక్ష్యంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం నాటికి ప్రతి లీటర్ పెట్రోల్లో ఇరవై శాతం బయోఇథనాల్ కలపాలి అన్నటువంటి లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది దానికి ఇది కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో అస్సాగో ఇండస్ట్రీస్ ఇథనాల్ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఎక్కడ అండి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం దొడ్డి అనేటటువంటి ప్రదేశం దగ్గర మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీలో విశాఖలో రుషికొండ ఈ రిషికొండ యొక్క అక్రమ తవ్వకాల మీద నిజానిజాలని తెలుసుకునేందుకు ఏపీ హైకోర్టు కీలకమైన ఉత్తర్వులిచ్చింది ఏంటది అంటే అక్కడ క్షేత్రస్థాయి సర్వే నిర్వహించటం కోసం కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ యొక్క బృందం ఎంత విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు వీటి యొక్క స్లోపింగ్ ఏరియా ఎంత మేరకు వినియోగించారు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులకు లోబడే పనులు చేపట్టారా లాంటి వివరాలతో నివేదిక ఇవ్వండి అన్నట్టుగా ఆ బృందాన్ని ఆదేశించటం జరిగింది ఇంకోవైపేమో ఈ రిషికొండ మీద నిర్మాణాల గురించి స్థాయి నివేదికని ఇవ్వండి అన్నట్టుగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థను కూడా ఆదేశించటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రిషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ ఎకోలేబుల్ ఎప్పుడు లభించింది అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎప్పుడు లభించింది ఎప్పుడు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో రుషికొండ బీచ్కి ఈ ఎకో లేబుల్ బ్లూ ఫ్లాగ్ ఎకో లేబుల్ అన్నటువంటిది లభించింది నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విశ్వాస స్వరూపం విశ్వాస స్వరూపం లేదా స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అనేసి పిలుస్తాము ఎవరిది ఈ స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అంటే శివుడిది లయకారుడి యొక్క అతిపెద్ద విగ్రహం అన్నటువంటిది రాజస్థాన్లో నిర్మించటం జరిగింది రాజస్థాన్లోని రాజసమంద్ జిల్లాలో ఆవిష్కరించారు మొత్తం మూడు వందల అరవై తొమ్మిది అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం ఇది ఎవరు దీన్ని ఆవిష్కరించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఆవిష్కరించటం జరిగింది ప్రపంచంలోని ఐదు ఎత్తైన శివ విగ్రహాల్లో మొదటి ఎత్తైనటువంటి విగ్రహం ఇదే అనమాట ఈ విగ్రహ నిర్మాణానికి దాదాపు మూడు వేల టన్నుల ఉక్కు అలాగే ఇనుము రెండు పాయింట్ ఐదు లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్ మరియు ఇసుకని వినియోగించటం జరిగింది ఈ యొక్క విగ్రహం అన్నటువంటిది గాలి వేగాన్ని రెండు వందల యాభై కిలోమీటర్ల గాలి వేగాన్ని ఇది తట్టుకోగలదు అలాగే మనం చూస్తే యాభై ఒక్క బిగాల కొండ మీద నిర్మించినటువంటి ఈ విగ్రహాన్ని పూర్తి చేయటానికి పదేళ్ల సమయం పట్టింది దీనిని సంత్ కృపా సనాతన్ అన్నటువంటిది నిర్మించింది ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ధ్యాన భంగిమలో ఉంటుంది రెండవ అతిపెద్ద విగ్రహం వచ్చేసరికి నేపాల్లో ఉంది నూట నలభై మూడు మీటర్లు కైలాష్నాథ్ నాథ్ మహాదేవ్ ఆలయం అనేసి పిలుస్తాము మూడవ ఎత్తైన విగ్రహం కర్ణాటకలో ఉంది నూట ఇరవై మూడు మీటర్లు మరుడేశ్వర ఆలయం అంటాము నాలుగవది తమిళనాడులో ఉంది నూట పన్నెండు మీటర్లు ఆదియోగ ఆలయం అంటాము ఐదవది మారిషస్లో ఉంది నూట ఎనిమిది మీటర్లు మంగల్ మహదేవ్ అనేసి పిలుస్తాము సో అవి ప్రపంచంలోనే ఐదు ఎత్తైనటువంటి శివ విగ్రహాలు అందులో మొదటి విగ్రహం మొదటి అతి ఎత్తైన విగ్రహం ఎక్కడుంది అంటే రాజస్థాన్ ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి జాతీయ మైనారిటీ కమిషన్కి ప్రస్తుత చైర్మన్ ఎవరు మైనారిటీల సంక్షేమానికి పదహైదు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్